రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మాజీ మంత్రి జాగర్లమూడి లక్ష్మి పద్మావతిని విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి టీడీపీ నాయకులు ఉప్పులేటి దిలీప్ ప్రసాద్ శుక్రవారం మర్యాద పూర్వకంగా చీరాలలోని ఆమె కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా దేవి ప్రసాద్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఆదరించాలని కోరారు. అత్యధిక మెజారిటీతో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్లీ చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆయన వెంట కురపాటి పూర్ణచంద్రరావు, పమిడి రాజు పాల్గొన్నారు. వచ్చి లక్కీగా మాకు ఇప్పుడు పూర్ణచంద్రగారు పరిచయం చేశారు. సో నేను ఇప్పుడు ఆవిడ మా పార్టీ కాబట్టి మమ్మల్ని గౌరవించుకోవాలని ఆమె సపోర్ట్ తోటి మేము ఏదైనా ఒక అడిగేయగలం, మా పార్టీ కూడా అభివృద్ధిలోకి రావాలి, విజయ పాదంలో నెక్స్ట్ ఎన్నికల్లో రావాలని చెప్పి కోరుకుంటామండి. సో ఆమె గొప్ప లీడరు, చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆవిడ, ఆవిడకి మంచి మంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆవిడ, ఈ రాష్ట్రానికి సేవలు చేశారు ఆవిడ. మరి ఇక్కడ అనేక సేవా సంస్థలు ఇక్కడ మా మహిళా మండలి ద్వారా చేస్తున్నారు ఆవిడ. అంగన్వాడీ ట్రైనింగ్ కానీ, మరి అలాగే స్కిల్స్ కలెక్షన్స్ కానీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలన్నింటికీ కూడా మరి మేము చాలా ముగ్ధమయ్యాం. అందుకని ఆవిడ ఇంకా దేవుడు ఆవిడకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఆమె సేవా కార్యక్రమాలను ఇంకా విస్తృతపరచాలని, ప్రజలు అనేక విధంగా మీరు పొందాలని, ఆమె ప్రజాసేవలో మాకు నిరంతరం కూడా చేస్తున్నటువంటి కృషికి మనమంతా కూడా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో నేను ఇవాళ కలిసి